అధ్యక్ష మహిళల సాధికారత కానీ చైతన్యం కానీ లేకపోతే అభ్యున్నతికి కానీ పెద్దపీట వేసి ఎంతో కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా వారికి కూడా ఆర్థిక స్వాతంత్రం ఉండాలి అని చెప్పి నమ్మి ఆ రోజు డ్వాక్రా సంఘాలని ప్రవేశపెట్టిన జరిగింది అలాగే మహిళలందరికీ కూడా ఆస్తిలో సమాన హక్కును కూడా కల్పించిన ఘనత నందమూరి తారక రామారావు గారికి చెందుతుంది అధ్యక్ష విద్యా ఉపాధిలో కూడా 33% రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగింది తెలుగుదేశం పార్టీ ద్వారా మహిళల కండక్టర్స్ కి కూడా మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజులో ప్రవేశపెట్టారు ఇలా మహిళల అభ్యున్నత కోసం అనేక విధాలుగా తెలుగుదేశం పార్టీ ఎన్నో దశాబ్దాలుగా ఎంతో కృషి చేసిన పార్టీ అని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఇప్పుడు డ్వాక్రా సంఘాల్లో సమయానికి ఈ డ్వాక్రా సంఘాల రుణాలు కట్టిన మహిళలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందకుండా కట్టని వారికి మాత్రమే ప్రోత్సాహం అందడం ఇప్పుడు జరుగుతుంది అధ్యక్ష దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం అధ్యక్ష ఇలా అందరికీ కూడా ఇందులో న్యాయం జరిగేలాగా ప్రభుత్వం పైన బాధ్యత ఉంది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు మహిళల సమస్యలకు వస్తే మద్యపాన నిషేధం అని ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష కానీ ఈ రోజు దానిపైన చాలా ఆదాయం ప్రభుత్వానికి ఈ రోజు వస్తా ఉంది నాసిరకం మద్యం తాగి కూడా చాలా మంది కుటుంబాల్లో భర్తలు కోల్పోవటం అది కూడా జరుగుతూ ఉంది ప్రభుత్వం ఏదైతే పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పడం జరిగిందో ఆ మాటకు కట్టుబడి ఉండి అది అమలు చేయవలసిందిగా మేము కూడా కోరుకుంటున్నాం అధ్యక్ష ఆవిడ కోరుకున్నట్టు గతంలో లాగా ఇప్పుడు ఉండదు అధ్యక్ష ఇంకా మహిళలు ముందుకు తీసుకెళ్తూ జగనన్న వెనక నిలబడి మహిళల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు అధ్యక్ష నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న చాలామంది ఎమ్మెల్యేలకి మినిస్టర్లకు కూడా ఒక అనుమానం ఉంది అధ్యక్ష ముందు జగనన్న 50% మంది ఇక్కడ కూడా మహిళలు ఉండాలని ఎక్కడైనా అంటారేమో అని చాలామంది అంత అనుమానంతో ఉన్నారు అధ్యక్ష అంత గొప్పగా అన్నారు కదన్నా అంత గొప్పగా జగనన్న మహిళా పక్షపాతి అని ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అధ్యక్ష అలాగే భవానీ గారు మద్యం గురించి మాట్లాడారు అధ్యక్ష గతంలో మద్యము 30 లక్షల మద్యం కేసులు అమ్మితే అధ్యక్ష ఇప్పుడు మనం 22 లక్షల మద్యం కేసులు మాత్రమే అమ్ముతున్నాం అధ్యక్ష పాపం ఆమెకి ఈ స్టాటిస్టిక్స్ అన్నీ తెలుసో లేదో మరి అలా మాట్లాడిచ్చారు నిజంగానే అధ్యక్ష ఆమె వాయిస్లో కూడా నేను గమనించాను కొంచెం భయపడుతూనే మాట్లాడారు ఎందుకంటే ఎలాగూ ఇవన్నీ అబద్ధాలని ఆవిడకి కూడా కొంచెం బాగానే తెలుసు ఇంకా పచ్చ డ్రెస్ వేసుకున్నాం కదా తప్పదని చెప్పి మాట్లాడారు అధ్యక్ష ఆవిడకి ఇంకా సాధికారత రాలా